ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రచారక బంధువులకు నా శుభాభినందనలు, నమస్కారములు. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ కూడా వివరించాలని చెప్పి చేయడం జరిగింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ అక్టోబర్, యాక్చువల్గా ఆగస్టులో జరిగేవి, తర్వాత సెప్టెంబర్కి మారింది. సో ఈ సెషన్ అంటే 2020 ద్వితీయ సత్ర ఏదైతే ఉందో, ఈ సెకండ్ సెషన్ సంబంధించి, ఎగ్జామ్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ దేశమంతా కూడా, ప్రపంచం అంతా కూడా కరోనా తోటి అల్లాడిపోతున్న సమయంలో పరీక్షలు ఎలా నిర్వహించాలి అని, ఒక ఎలా నిర్వహిస్తారు అని చెప్పి అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. ఈ సమయంలో హిందీ ప్రచారం అనేది ఎక్కడా ఆగకూడదు అనే ఒక మంచి సంకల్పంతో మన దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షల్ని ఒక వినూత్న రీతిలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నాన్ని ఈ విధంగా మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఫీజ్ అది ఇంట్లో నుంచి కట్టడానికి. సో అదేవిధంగా ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతాయని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. సో ఎగ్జామ్స్ ఈ సమాచారం ఒక కొత్తగా ప్రకటించడం జరిగింది, ఏ విధంగా చేస్తారని. పరిచయసే లేఖర్ ప్రవీణ్ తక్కి పరీక్షాయం, పరిచయం నుంచి లేఖర్ అంటే పరిచయం నుంచి ప్రవీణ్ వరకు అన్ని పరీక్షలు కూడా ఈ అక్టోబర్ 2020లో అన్ని పరీక్షలు కూడా యథావిధిగా జరుగుతాయి. పరిచేసే లేఖర్ ప్రవీణ్ తక్కి పరీక్షాయం అక్టోబర్ 2020 మే చలాయి జాయేంగి, పరీక్షకి తారీఖ్ సమయ పర్ సూచిత్ కీ జాయేగి. సో ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో అది నిర్ణయించిన తర్వాత మనకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ప్రచారకులకి. నెక్స్ట్ ఏ విధంగా అయితే ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్లో కట్టారో వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. సో మెయిల్ ఇచ్చిన వాళ్ళకి, మెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళ మెయిల్కి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు, అక్టోబర్ 2020లో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అని నిర్ణయించారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రశ్నపత్ర పరీక్షకే దిన్, పరీక్షా సమయకే. జనరల్గా ఏంటంటే క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ బుక్లెట్స్ అన్నీ కూడా చాలా ముందుగా రావడానికి, ముందుగా సెంటర్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కరోనా వల్ల ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం వలన ఒక కొత్త పద్ధతిలో, అంటే పేపర్ అనేది వేస్టేజ్ లేకుండా, నెక్స్ట్ ఇబ్బంది లేకుండా, ఎక్కడ డిలే అవ్వకుండా. సో డిలే అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక సెంటర్లో ఎగ్జామ్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది, విద్యార్థికి నష్టం జరగకూడదు అనే సదుద్దేశంతో మన సభ పెద్దలు ఏం చేశారంటే ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే, పరీక్షకు కేవలం ఒక గంట ముందు ఆ క్వశ్చన్ పేపర్ని పంపడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే, సభకే వెబ్సైట్ dbhpcentral.org మే అప్లోడ్ కియా జాయేగా. మన సభ యొక్క వెబ్సైట్ మీకు తెలుసు, dbhpscentral.org. ఈ వెబ్సైట్లో సభ ప్రతి పేపర్ అంటే పరిచయం నుంచి ప్రవీణ వరకు అన్ని క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తారు. పరీక్షార్థికి SMS ద్వారా లింక్ భేజా జాయేగా. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ ఫీజు కడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారో, వాట్సాప్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్కి SMS ద్వారా లింక్ పంపడం జరుగుతుంది. ఉసిమేసే ప్రశ్నపత్రకు పాయా జాసక్తాయి, అది క్లిక్ చేయడం వల్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్ని. అదేవిధంగా ఈమెయిల్ ఐడి హోనే పర్ ఉసిమే భేజా జాయేగా. ఎవరైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్కి వాళ్ళకి మెయిల్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ని, ఏ ఎగ్జామ్ కట్టారో ఆ ఎగ్జామ్కి. నెక్స్ట్ వాట్సాప్ నెంబర్ హోనే పర్ ఉసిమే భేజా జాయేగా. ఎవరికైతే వాట్సాప్ నెంబర్ ఉందో వాళ్ళకి ఆ వాట్సాప్కి ఆ క్వశ్చన్ పేపర్ పంపుతారు. ఓకే, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అర్థమైంది కదా. మనకి ఎగ్జామ్స్ అక్టోబర్ 2020లో జరుగుతాయి. ప్రశ్న పత్రం అయితే గంట ముందు రిలీజ్ చేస్తారు, అది dbhpcentral.org వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. పిల్లలకి ఏం జరుగుతుందంటే SMS ద్వారా వాళ్ళ యొక్క ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఆ లింక్ ద్వారా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మెయిల్ వస్తుంది, వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ పరిచేసేలే రాష్ట్ర భాష తక్కెళ్ళి ప్రశ్న పత్రమేహి ఉత్తర్ లిఖనీకి వ్యవస్థ హోగి. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి కొత్త బుక్స్లో వచ్చి, ఏదైతే బుక్స్లో వచ్చిందో పరిచయం నుంచి రాష్ట్ర వరకు ఆ క్వశ్చన్ పేపర్లోనే మనకు ఆన్సర్స్ రాసే ఏర్పాటు ఉంది కదా. ప్రవేశ్ కాసే ప్రవీణ తక్కెళ్ళి కేవలం ప్రశ్న పత్రం ఉంది, కానీ ప్రవేశిక నుంచి ప్రవీణ వరకు కేవలం క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పరీక్షార్థి గన్ ఉత్తర పుస్తకెళ్ళి అప్ని ఓర్సే కాగజ్ కా ప్రబంధ్ కర్లేంగి. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ ఆన్సర్ షీట్స్ కోసం వాళ్ళకి వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. అది కూడా A4 షీట్స్ మాత్రమే ఉపయోగించుకోవాలి. ఓకే, ఏ పేపర్ పెడితే ఆ పేపర్ మీద రాయకుండా A4 షీట్స్ని మీరు సమకూర్చుకుని దాని మీద ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా ఆన్సర్స్ని. పరీక్షార్థి అపనా ప్రశ్న పత్ర ఊపర్ దియేగే హుయే కిసీ ఏక్ మాధ్యమ సే డౌన్లోడ్ కరికే ప్రింట్అవుట్ లేలేంగే ఆర్ పరీక్ష లిఖేంగే. నియత సమయకే అందర్ పరీక్ష పూరి కరికే ఉత్తర పుస్తకో ఏక్ గంటేకే అందర్. సో
తర్వాత ఎగ్జామ్ పేపర్ మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ పరిచయం నుంచి లాస్ట్ వరకు అయితే క్వశ్చన్ పేపర్లోనే ఏదైతే డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి దాన్ని. ఎవరు పరిచయం నుంచి రాష్ట్ర భాష వరకు కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రవేశిక నుంచి ప్రవీణ వరకు ప్రింట్అవుట్ తీసుకోకుండా ఫోన్లో చూసుకున్నానే రాసుకోవచ్చు, కానీ పరిచయం నుంచి రాష్ట్ర భాష వరకు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్ తీసుకుని దాంట్లో మాత్రమే ఆన్సర్స్ రాయాలి. ఓకేనా? సో ప్రవేశిక నుంచి ప్రవీణ వరకు ఏ ఫోర్ షీట్స్ తీసుకుని దాంట్లో ఆన్సర్స్ రాసేయాలి. ఆ రాసిన తర్వాత ఏం చేస్తారంటే వాటిని, సో ఆ ఒక గంటలోపు అంటే మన గంట ముందు ఇస్తారు ఈ ఏర్పాట్లన్నీ ప్రింట్అవుట్లు తీసుకోవడానికి, అన్నీ కూడా మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అది రిలీజ్ ఆ టైం అయిపోయిన గంటలోపు బుక్లెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే అప్పనే అధ్యాపకకే హాట్స్ ఓపెన్ మీకు ప్రామాణిక ప్రచారక్ మీ అధ్యాపక అంటే ఒక్కొక్క ఊళ్ళలో టీచర్లు ప్రామాణిక ప్రచారక్ అయ్యి ఉంటే నెంబర్ ఉండి రెన్యువల్ అయ్యి ఉండదు. సో అటువంటి వాళ్ళకి ఇవ్వడం కాకుండా ఖచ్చితంగా ప్రామాణిక ప్రచారక్కి మనం ఈ పేపర్ అందించాలి లోపు. ఓకేనా? సో ప్రచారకులందరికీ కూడా బాధ్యత పెరుగుతుంది, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ నుంచి గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లేకపోతే దగ్గరలో ప్రామాణిక ప్రచారక లేకపోతే మీకు సభ ఆఫీసులు ఉంటాయి. సో పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలో కూడా మన సభ యొక్క కార్యాలయాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా. సో అది దగ్గరగా ఉంటే, అందుబాటులో ఉంటే అక్కడికి తీసుకెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. లేదు ఇంకా అది కూడా కష్టం అనుకుంటే సభకు ఈమెయిల్ ఐడి ద్వారా బేజింగ్ అయ్యి, సో మెయిల్ వీటిని మరలా స్కాన్ చేసి మెయిల్ పెట్టచ్చు ఆన్సర్ షీట్స్ని. ఓకే, సో మీ క్వశ్చన్ నెంబర్ పిల్లల క్వశ్చన్ నెంబర్లే కరెక్ట్గా వేయించి దాన్ని స్కాన్ చేసి మెయిల్ పెట్టడం. నెక్స్ట్ లేకపోతే సభకు వాట్సాప్ ద్వారా పంపొచ్చు. ఈ కార్యక్రమాలు ఏదైనా చేయొచ్చు. మ్యాక్సిమం ఆ టీచర్స్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, అది ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రామాణిక ప్రచారక్ శాఖ ప్రభారి అప్నే యహా ప్రాప్త ఉత్తర పుస్తకంకో వివరణకే సాత్ చౌబీస్ గంటోంకే అందర్ సమక్ష స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పరీక్ష విభాగమే పహుచాయంగి. ఏదైతే ప్రామాణిక ప్రచారక్ ఇవి బుక్లెట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తారు, లేకపోతే శాఖ ప్రభారి మన కార్యాలయం ఉంటే శాఖ కార్యాలయాలు, సో బ్రాంచ్ ఆఫీస్ ఉంటే సభ, సో అక్కడ అందిన బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్కి, లోయర్ అయితే హైదరాబాద్కి, వాళ్ళ ఇచ్చిన అడ్రస్కి మనం పంపాలి. ఓకే, సో లేకపోతే ప్రచారకులు కలెక్ట్ చేసినవి బ్రాంచ్ ఆఫీస్లో ఇచ్చేసినా సరిపోతుంది. ఓకే, మౌఖిక పత్రిక ప్రాప్తాంక లిఖిత పత్రంకి ఆధారపడి నిర్ధారిత కియా జాయేగా. సో ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్ జరగట్లేదు కనుక ఈ ఓరల్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ ఓరల్ టెస్ట్ని వాళ్ళు రాసిన లిఖిత పత్రం వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకుని యావరేజ్ని వాళ్ళకి కూడా వేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. మరలా ఒకసారి మనకు ఒక సమరీ చూద్దాం. ఈసారి ఎగ్జామ్స్ ఆగస్టు సెప్టెంబర్లో కాకుండా అక్టోబర్లో జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ అనేవి ఈ కరోనా కారణంగా సెంటర్స్లో కండక్ట్ చేయడం కష్టము, అందువల్ల దానికి ప్రత్యామ్నాయంగా దక్షిణ భారతంటే ఎగ్జామ్ పేపర్స్ని వాళ్ళ ఫోన్, ఈమెయిల్ లేకపోతే సభ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక గంట ముందు క్వశ్చన్ పత్రాన్ని ప్రశ్న పత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ప్రింట్అవుట్ తీసుకుని పరిచయం నుంచి రాష్ట్ర భాష వరకు అదే దాంట్లో ఆన్సర్స్ రాయాలి. ప్రవేశిక నుంచి ప్రవీణ వరకు ఏ ఫోర్ షీట్స్ తీసుకుని దాని మీద నీట్గా ఆన్సర్స్ రాయాలి. రాసిన తర్వాత వాటిని తన యొక్క ప్రచారకు కానీ లేకపోతే బ్రాంచ్ ఆఫీస్లో కానీ లేకపోతే మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తిరిగి పంపాలి. ఓకే, సో వాట్సాప్ ద్వారా అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి వెళ్తుంది లేదు అని చెప్పి, ఎందుకంటే స్టూడెంట్స్కి నష్టం జరగకుండా ఉండాలంటే ప్రచారక్ ద్వారా కానీ ఆఫీస్ ద్వారా కానీ మ్యాక్సిమం పంపడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంటే కొద్ది జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్ పంపామని వేయాలనుకోవచ్చు, అక్కడ రాకపోవచ్చు. సో వాట్సాప్ అది కాకుండా డైరెక్ట్గా బై హ్యాండ్ టీచర్స్ ద్వారా కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రామాణిక ప్రచారక్ శాఖ ప్రభారి అప్నే యహా ప్రాప్త ఉత్తర పుస్తకంకు వివరణకి సాత్ ఇక్కడ మనకి ఎన్ని బుక్స్ వచ్చినాయి, ఎన్ని బుక్స్ ఏ నెంబర్స్ వచ్చినాయి అవన్నీ కూడా రాసి మనం ఏం చేయాలి, 24 గంటల లోపు ఎగ్జామ్ కంప్లీట్ అయిన 24 అవర్స్ లోపు ఏం చేయాలి, డైరెక్ట్గా వెళ్ళి కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఎగ్జామ్ డిపార్ట్మెంట్కి మనం చేర్చాలి. ఓకే, సో నెక్స్ట్ మౌఖిక ఎగ్జామ్ ఉండదు, దాని బదులు ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఉన్నదాన్ని యావరేజ్ వేస్తారు మౌఖిక విషాదోత్తరార్థ ప్రవీణోత్తరార్థకి. సో మీ అందరికీ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అందింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. సో మీ స్టూడెంట్స్ అందరినీ ఎక్కువగా మోటివేట్ చేయండి, దక్షిణ భారత హిందీ ప్రచార సభ యొక్క ఎగ్జామ్స్కి ఎక్కువగా కట్టించండి. మీరందరూ కూడా హిందీ ప్రచారంలో మీ యథాశక్తి, మీరు ఇప్పటివరకు ఏ విధంగా కృషి చేస్తున్నారో చాలా చక్కని సహకారాన్ని మీ అందరూ కూడా అందిస్తున్నారు.
సో మనమందరూ కూడా ఈ సభ యొక్క ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నాం. సో అదేవిధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై హిందీ. థ్యాంక్ యూ ఆనంద. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.